బిస్మిల్లాహ్ వసలాతు వసలాం అలా రసూలిల్లాహ్. ప్రియ వీక్షకులారా, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఇది మన అంశం, రమజాన్ తర్వాత మనం ఎలా ఉండాలి. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తలా ఖురాన్లో సెలవిస్తున్నమాట, వలా తకూను కల్లతి నఖదత్ గజ్లహా, మీరు ఆ స్త్రీ మల్లే మారకండి. ఏ స్త్రీ అయితే రాత్రంతా కూర్చొని బట్ట అల్లేది, పగలైన మీదట రాత్రి ఆ శ్రమను తునాతునకలు చేసేసి, రమజాను మాసంలో మనం ఎంతో నిష్ఠతో భక్తితో ఖురాన్ పారాయణాల్లో కానీ, తరావేహ్ నమాజుల్లో కానీ, దాన ధర్మాల్లో కానీ, తల్లిదండ్రుల సేవలో కానీ, బంధుమిత్రుల యొక్క ఎడల ఉత్తమంగా వ్యవహరించడంలో కానీ, సంఘం సమాజం ఎడల బాధ్యతలో మనం వ్యవహరించడంలో కానీ చాలా గొప్పగా మనం అనేది జీవించాం. అయితే ఇలా జీవించడం అనేది రమజాను తర్వాత కూడా కొనసాగాలి. రమజాను అయిన తర్వాత మొత్తం సత్కర్మలను మనం మూటగట్టి పైన పెట్టేయడం అనేది ఎంత మాత్రం సమంజసం కాదు. మనం చేసిన ఏ సత్కర్మ అయినా సరే స్వీకరించబడింది అనడానికి ఉదాహరణ ఏమిటంటే, ఒక సత్కర్మ తర్వాత మరో సత్కర్మ చేసుకునే సద్భాగ్యం లభించడం. కనుక రమజాను తర్వాతి మాసాల్లో సైతం మనం అదే రీతిన గనక జీవించినట్లయితేనే రమజాను మాసపు ప్రార్థనలు స్వీకరించబడతాయి, బడ్డాయి అని మనం నమ్మగలం. కాబట్టి రమజాను తర్వాత మనం ఎలా ఉండాలి అంటే, రమజాను మాసంలో మనం ఎంత భక్తి ప్రపత్తులతో అయితే ఉన్నామో అలానే రమజాను అనంతరం కూడా అంతే భక్తి ప్రపత్తులతో మనం ఉండాలి. అలాగే మనంలారా, ఏ ఏ ఆరాధనలైతే రమజాను మాసంలో మనం చేశామో, ఏ యొక్క చెడు విషయాలకైతే రమజాను మాసంలో మనం దూరంగా ఉన్నామో, ఆయా ఆరాధనని రమజాను తర్వాత కూడా మనం కొనసాగించాలి. ఆయా చెడు విషయాల నుండి రమజాను అనంతరం కూడా మనం దూరంగా ఉండాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా తన ప్రియతమ దాసుల లక్షణాలని తెలియజేస్తూ చెప్పిన మాట, కద్ అఫ్లహల్ ముమినూన్, విశ్వాసులు సఫలీకృతులయ్యారు. ఎవరు వారు? అల్లదీన హుమ్ ఫీ సలాతిహిమ్ ఖాషిఊన్, వారు ప్రార్థనలో పూర్తి ఏకాగ్రతోటి మనసుని లగ్నం చేసి ప్రార్థన చేస్తారు, చెడు విషయాలకు దూరంగా ఉంటారు, అక్రమ సంబంధాలకు దూరంగా ఉంటారు, అవివేకులతో మూర్ఖులతోటి వారు వాదోపవాదాలు చెయ్యరు, వారు భూమి మీద నడిచేటప్పుడు వినయం అనేది వారి నుండి ఉట్టిపడుతూ ఉంటుంది. ఎవరైనా మూర్ఖుడు కానీ అవివేకి కానీ అమర్యాదగా ప్రవర్తించినా వీరు హుందాగా దాటి వెళతారు. వారు రాత్రి సమయంలో జాగారం చేసి అల్లాహ్ సమక్షంలో నిలబడి ప్రార్థనలు చేస్తారు, సజ్దా చేస్తూ రుకూ చేస్తూ ఆ రాత్రి యొక్క సువర్ణ సమయాన్ని వారు సద్వినియోగపరుచుకుంటారు. వారి వల్ల ఏదైనా ఒక తప్పిదం జరిగినట్లయితే వెంటనే కనువిప్పు కలిగి అల్లాహ్ సుబ్హానహు తాలా వైపునకు పశ్చాత్తాపం నిండిన మనసుతో వారు మరలుతారు. కనుక అభిమాన సోదరులారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మీరు చేసే సత్కర్మ సత్కార్యం అనేది అది చిన్నదైనా సరే నిరంతరాయంగా చెయ్యండి, ఇదే అల్లాహ్ సుబ్హానహు తాలాకు ఇష్టమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడమే కాకుండా, ఫలానా వ్యక్తిలా మీరు మారకండి, అతను ఒక్కసారిగా పెద్ద స్థాయిలో ప్రార్థనలు అయితే చేశాడు కానీ ఆ తర్వాత కొంతకాలానికి మొత్తానికే వదిలేశాడు. కనుక అభిమాన సోదరులారా,
రవ్వెంతైనా సరే కొంతలో కొంతైనా సరే అంకిత భావంతో చిత్తశుద్ధితో నిరంతరాయంగా మనం చేస్తూ ఉన్నట్లయితే ఆ నిరంతరాయంగా చేసే కర్మలు అల్లాహ్ సుబ్హానహు తాలాకు ఇష్టంగా ఉంటాయి అన్న విషయం మనకు అర్థమవుతుంది. కనుక రమజాను అనంతరం సైతం రమజాన్లో మనం చేసిన ఈ యొక్క ఇబ్బడి ముబ్బడి యొక్క పుణ్యాలు సంపాదించుకున్న పుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవి తర్వాత కూడా కొనసాగేలా మనం చూసుకోవాలి. కనుక ఆ యొక్క క్రమంలో షవ్వాల్ మాసానికి చెందిన ఆరు ఉపవాసాలు కూడా ప్రవక్త సలహా వారన్నారు. ఎవరైతే రమజాను మాసపు ఉపవాసాలు ఉండి ఆ తర్వాత షవ్వాల్ మాసపు ఆరు ఉపవాసాలని కూడా పూర్తి చేస్తారో వారు ఆ ఏడాది శాంతం ఉపవాసాలున్నంత పుణ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా వారికి ప్రసాదిస్తారు. సుబ్హానల్లాహ్. అదే రీతిన వారు జీవితాంతం గనక చేసినట్లయితే వారి జీవితం శాంతం వారు ఉపవాసాలు ఉన్నట్టు అల్లాహ్ సుబ్హానహు తాలా వారి యొక్క కర్మల పత్రంలో రాసి పెడతారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే అభిమాన సోదరులారా, రమజాన్ అనంతరం మనలో గర్వాహంకారాలు చోటు చేసుకొని ఇన్నేసి యొక్క ఖురాన్లని పూర్తి చేశాను, ఇన్నేసి తరావేహ్ నమాజులు చేశాను, తహజుద్ నమాజులు చేసాను, దాన ధర్మాలు చేశాను, జకాత్ చెల్లించాను, ఇంతమంది నేను ఆదుకున్నాను, అంతమందికి నేను రమజాన్ యొక్క రాషన్ పంపిణీ చేశాను, ఇలాంటి యొక్క మాటలతోటి మనం చేసుకున్న సత్కర్మల్ని మనమే నాశనం చేసుకోకూడదు. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త సమారు సెలవిచ్చిన మాట, ఒక దాసుడు అల్లాహ్ యొక్క పవిత్ర సన్నిధిలో జీవితాంతం సజ్దాలో గడిపేసిన రేపు ప్రళయ దినాన అతను చేసిన ఆ కర్మ అతనికి చాలా స్వల్పమైనదిగా అత్యల్పమైనదిగా అనిపిస్తుంది అన్నారు. కనుక మనం ఎంత ఘనాపాటి యొక్క కర్మలు చేసినా ఆ కర్మలు చేసుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రసాదించినందుకు గాను ఆయనకు వేల వేల కృతజ్ఞత మనం చెల్లించుకోవడమే కాకుండా మనలో ఇసుమంత గర్వం కూడా చోటు చేసుకోకూడదు. ఎలాంటి గర్వ అహంకారాలకి మనం అనేది ఆత్మస్థుతికి అనేది మనం లోను కాకూడదు. అలాగే ఎక్కడైతే మనం మహాపాపాలకి దూరంగా ఉంటామో అక్కడే చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉంటాయో, చిన్న చిన్న తప్పిదాలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే విమాన సోదరులారా, ఓ మహా అగ్నిగుండం సైతం మండించబడుతుంది అంటే చిన్నపాటి యొక్క పొల్లలతోనే. కనుక విమాన సోదరులారా, కొన్ని కొన్ని సందర్భాల్లో మన వల్ల జరిగే యొక్క ఈ చిన్నపాటి యొక్క పాపాలు, దేన్నైతే మనం అసలు ఖాతరే చెయ్యమో అవే మన కొంపను కొల్లేరు చేయొచ్చు, మన జీవితాన్ని నాశనం చేయొచ్చు. అలాగే అభిమాన సోదరులారా, రమజాను తర్వాత మనం ఎలా జీవించాలి అంటే అభిమాన సోదరులారా, రమజాను మాసంలో ప్రవేశించిన వారు గమనించాల్సిన భక్తి పరులుగా ప్రవేశించారు, భక్తి పరులుగానే రమజాను మాసం అనంతరం కూడా బయటికి వచ్చారు. అంటే రమజాను మాసంలో భక్తి పరులుగా ప్రవేశించారు, ఎంట్రీ ఇచ్చారు, భక్తి పరులుగా బయటికి వచ్చారు. మరికొందరు రమజాను మాసంలో వారు పాపాల యొక్క బరువుతో ప్రవేశించారు, అయితే రమజాను మాసం అయ్యేసరికి పాపాలని వారు దించుకొని ప్రక్షాళించుకొని పునీతులై బయటికి వచ్చారు. అయితే కొందరున్నారు వారు దుష్టుల్లానే దుర్మార్గుల్లానే రమజాను మాసంలో ప్రవేశించారు, దుష్టుల్లానే దుర్మార్గుల్లానే రమజాను మాసం నుండి బయటికి కూడా వచ్చేసి అంటే వారి జీవితాల్లో ఎలాంటి మార్పు అనేది రాలేదు. అయితే అలాంటి వారు కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా జీవితం వారికి ఇచ్చి ఉన్నాడు, గనక మారేందుకు అవకాశం ఉంది. రమజాను మాసం అనేది ఓ మహత్తర అవకాశం మారేందుకు. అయితే రమజాను తర్వాత కూడా వారిలో పశ్చాత్తాపం కలిగి, అరే ఇంతటి ఘనాపాటి యొక్క మాసాన్ని మనం కోల్పోయామే, ఈ మాసంలో కూడా మనం పుణ్యాలు చేసుకోలేకపోయామే, ఈ మాసపు యొక్క వరాలను సొంతం చేసుకోలేకపోయామే, కుండ పోతగా వరాలు కురుస్తున్నప్పటికీ ఆ వరాల్ని మనం భద్రపరుచుకోలేకపోయామనేక నింద వారిలో మొదలై వారు గనక నిజమైన తోబా చేసుకున్నట్టయితే రమజాను తర్వాత అయినా సరే వారి జీవితాలు బాగుపడతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక అభిమాన సోదరులారా, చివరాఖరికి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే విజేతలు ఎవరు అంటే ఫమన్ జుహ్జిహ అనిన్నారి వ ఊదుఖిలల్ జన్నా ఫఖద్ ఫాజ్. ఎవరైతే వారు చేసుకున్న సత్కర్మల మూలంగా
ఆరాధనల మూలంగా, దాన ధర్మాల మూలంగా, ఉపవాసాల మూలంగా, సేవల మూలంగా అల్లాహ్ ప్రీతికి అర్హులై నరకాగ్ని నుండి కాపాడబడి స్వర్గంలో ప్రవేశం కల్పించబడతారో వారే నిజమైన సఫలీకృతులు, నిజమైన జయశాలులు వారే, నిజమైన విజేతలు వారే. కనుక అలాంటి ఒక విజేతల జీవితంలో మనం అలాంటి ఒక విజేతల యొక్క సరసన మనము చేరే జాబితాలో మనము చేరే యొక్క ప్రయత్నం చేయాలి. అలానే మీరు చేస్తారని భావిస్తూ అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరి సత్కర్మల్ని స్వీకరించాలి అని దువా చేస్తూ సెలవు తీసుకుంటాం. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. Oh.